ఓం శాంతి. 10/11/2022. ఈరోజుటి మురళి ఆధారంగా యోగాభ్యాసము. మురళి మనోహర యాత్ర. రుద్రజ్ఞాన యజ్ఞము. నేను ఆత్మను, యజ్ఞరక్షకుడను. శివబాబా, మీరు రచించిన రుద్రజ్ఞాన యజ్ఞము ద్వారానే భారతదేశము స్వర్గముగా పరివర్తన అవుతున్నది. ఆత్మీక తండ్రి శివబాబా, మీరు నా అవినాశి తండ్రి మరియు టీచరు కూడా. నేను ఎల్లప్పుడూ మీ మురళిని శ్రద్ధతో వింటాను, ధారణ చేస్తాను. పొరపాటున కూడా నేను మురళిని మిస్ చేయను. మీకు విడాకులు ఇవ్వను. మీ శ్రీమతముపై తప్పక నడుస్తాను. ఇది సత్యమైన జ్ఞానమని నాకు అర్థమైనది. ఇది నూతన జ్ఞానము, నూతన యుగానికి తీసుకువెళ్ళేటువంటిది. నేను అత్యంత సులభముగా మీరిస్తున్న జ్ఞానాన్ని అర్థము చేసుకున్నాను. శివబాబా, మీరు నాకు తండ్రి, తల్లి, సహాయకుడు కూడా. నేను మీ స్మృతిలో స్థితమై ఆత్మాభిమానిగా అయ్యాను. శివబాబా, మీరు స్థాపించబోయే సత్యయుగములో నేను బేహద్దు సుఖాన్ని పొందుతాను. మీరు సుఖకర్త, దుఃఖహర్త. మీరు అవతరించిన సంగమయుగమే సత్యసత్యమైన హరిద్వారము. మీరు ఒక్కరే దుఃఖాన్ని హరించువారు. సత్యయుగ ద్వారాన్ని తెరచువారు. మీరు ఈ సంగమయుగములో సత్యయుగపు హరిద్వారాన్ని ప్రారంభోత్సవము చేస్తున్నారు. విషయ వికారి రావణుడి రాజ్యము సమాప్తము కానున్నది. శివబాబా, మీరు ఈ సంగమయుగములో
స్వర్గస్థాపన ఉత్సవాన్ని చేస్తున్నారు. కొత్త ప్రపంచం అనే సత్యయుగపు ఫౌండేషన్ ఈ సమయములో వేయబడుతున్నది. పంతొమ్మిది వందల ముప్పై ఏడవ సంవత్సరములో మీరు స్వర్గానికి ఫౌండేషన్ని వేశారు. ఇలా ప్రతి కల్పము మీరు నూతన ప్రపంచపు పునాదిని వేస్తూ ఉంటారు. నేను బేహద్దు డ్రామా రహస్యాన్ని స్పష్టముగా అర్థము చేసుకున్నాను. నేను నూతన ప్రపంచములోనికి వెళ్ళేవాడిని. అందరికీ ఈ శుభవార్తను వినిపిస్తున్నాను. నేను సందేశవాహకుడను. సత్యసత్యమైన సందేశాన్ని వినిపిస్తున్నాను. శివబాబా, మీరు వేదశాస్త్రాల ద్వారా భక్తి ద్వారా లభించరని నాకు అర్థమైనది. నేను మీ సత్యమైన పరిచయాన్ని మీ ద్వారానే తెలుసుకున్నాను. నా జన్మ జన్మాంతరముల భక్తి పరిసమాప్తమైనది. ఒక్క మీరు తెలియచేస్తున్న సత్యమైన జ్ఞానాన్ని ధారణ చేస్తున్నాను. నేను జ్ఞాన ప్రకాశములోనికి వచ్చాను. అంధకారమయమైన రావణ రాజ్యము సమాప్తము కానున్నది. నేను జ్ఞాన ప్రకాశములో ఉన్నాను. నా ఆత్మారూపి జ్యోతిని వెలిగించుకొని ఉన్నాను. పరంజ్యోతి శివబాబా, నా ఆత్మజ్యోతిని వెలిగించారు. ఇదే సత్యమైన దీపావళి అని నేను తెలుసుకున్నాను. శివబాబా, మీరు నాకు జ్ఞానమనే నేతిని వేసి నా ఆత్మజ్యోతిని ప్రజ్వలితము చేశారు. నేను భక్తి మార్గపు ఎదురు దెబ్బల నుండి రక్షించుకొనుటకు ఆత్మజ్యోతిని వెలిగించుకొని ఉన్నాను. నా ఆత్మారూపి ప్రకాశము రోజు రోజుకు వృద్ధి చెందుతూ ఉంది. నా తండ్రి శివబాబా సర్వశక్తివంతుడని, పూర్తి సృష్టి రచయిత అని నాకు అర్థమైనదే.
మీరు మానవ కల్పవృక్షమునకు చైతన్య బీజరూపుడని. మీలో బేహద్దు జ్ఞానము ఇమిడి ఉందని నేను తెలుసుకున్నాను. ఈ సృష్టి అనాది మరియు అవినాశి, ఎప్పుడు వినాశనము కానే కాదు. ఈ సాకార ప్రపంచానికి పైన నా స్వధామమైన పరంధామము, స్వీట్ హోమ్, నన్ను ఆకర్షిస్తోంది. ఈ బేహద్దు శాంతిధామములో నేను మధురమైన శాంతిని, నిశ్శబ్దతను అనుభవము చేస్తున్నాను. నేను సైలెన్స్ శక్తితో ఇల్లైన పరంధామమునకు వచ్చి చేరుకున్నాను. నేను మరలా విశ్వానికి యజమానిగా, నూతన ప్రపంచపు అధికారిగా అవుతాను. యోగ బలము ద్వారా నేను నా దైవీ స్వరాజ్యాన్ని పొందుకున్నాను. నేను మహావీరుడను. మాయా తుఫానులకు వశమై ఎప్పుడు వికర్మలు చేయను. నడుస్తూ తిరుగుతూ ప్రతి పని చేస్తూ ఒక మీ స్మృతిలో ఉన్నాను. నేను యోగ బలముతో, జ్ఞాన బలముతో మాయపై పూర్తిగా విజయమును సాధిస్తాను. శివబాబా, మీరు నాకు ముక్తి, జీవన్ముక్తుల వారసత్వాన్ని ఇస్తున్నారు. మీరు సర్వోన్నతులు. ఏ విధమైన శాస్త్రాలు, పుస్తకాలను అధ్యయనము చేయకుండానే నాకు సృష్టి రహస్యపు ఆది మధ్యాంతాల జ్ఞానాన్ని వినిపిస్తున్నారు. మీరు సర్వోన్నతులు, సర్వుల సద్గతిదాత కూడా. మిమ్మల్ని పొంది నేను నా సర్వ మనో కోరికలను పూర్తి చేసుకున్నాను. ఎనభై నాలుగు జన్మల చక్రాన్ని పూర్తి చేసుకున్నాను. శివబాబా, మీరు గుణాలలో మరియు శక్తులలో అనంతులు. నేను మీ నామము, రూపము, దేశము, కాలముల గురించి యథార్థముగా తెలుసుకున్నాను. మీరు పతితులను పావనముగా చేయు కర్తవ్యాన్ని చేపట్టి ఉన్నారు. నేను తప్పక పావనముగా అవుతాను.
రావణుడు అనగా నాలోని 5 వికారాలకు గుర్తు అని నేను తెలుసుకున్నాను. నాలోనున్న 5 వికారాలను రుద్రజ్ఞాన యజ్ఞములో స్వాహ చేశాను. నా ఆత్మరూపీ జ్యోతి దేదీప్యమానముగా వెలుగుతూ ఉంది. నేను రావణ రాజ్యము నుండి రామరాజ్యానికి వెళ్తాను. శివబాబా, మీరు ఈ సంగమ యుగములు అనేక ధర్మాల వినాశనము, ఏక దేవతా ధర్మ స్థాపనను చేస్తున్నారు. సర్వాత్మలకు మీరు సత్యమైన గీతా జ్ఞానాన్ని వినిపించిన గీతా భగవానుడు. మీరు కల్పానికి ఒకసారి ఇలాగే వచ్చి గీతా జ్ఞానాన్ని వినిపిస్తూ ఉంటారు కూడా. ప్రజాపిత బ్రహ్మ మీ సాకార మాధ్యమము. నేను మీ రాకను గుర్తించాను బాబా. గుప్తముగా వచ్చి కొత్త ప్రపంచపు స్థాపనను చేస్తున్నారు. నాకు సోమరసాన్ని త్రాగిస్తున్నారు. మీరు ఈ సంగమ యుగములు బేహద్దు చరిత్ర మరియు భూగోళాన్ని తెలియజేస్తున్నారు. నేనే సత్యయుగి దేవీ దేవతనని నాకు స్పష్టమైనది. నేను ఒక్క మిమ్మల్ని స్మృతి చేస్తాను. నిరాకార శివ బాబా సంతానమును నేను. నేను అత్యంత ఉన్నతమైన శిఖతో సమానమైన బ్రాహ్మణుడను. పూర్తి విశ్వానికి నా సేవను అందిస్తున్నాను. శివబాబా, నేను ఎప్పుడు ఏ కారణంగానూ మీ చేతిని వదిలిపెట్టను. నేను యజ్ఞరక్షకుడను. నేను ఈశ్వరీయ యజ్ఞము ద్వారా ఆరోగ్యవంతునిగా అయ్యాను. నేను హెల్త్, వెల్త్, హ్యాపీనెస్తో సమృద్ధిగా ఉంటాను. మీరు వినిపించే జ్ఞాన మురళి ద్వారా నాలోని వ్యర్థమంతా సమాప్తమైనది. నా మనసును బిజీగా ఉంచుకునుటకు మురళి తప్ప మరో సాధనము లేనే లేదని నాకు అనుభవమైనది. నేను శివ బాబా ప్రియ సంతానమును. సత్యయుగి స్వరాజ్య అధికారిని.
ओम शांति।